హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనం డేటా, సో వేరియస్ డేటా రిప్రజెంటేషన్లో భాగంగా వన్స్ కాంప్లిమెంట్ అండ్ టూస్ కాంప్లిమెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. సో దే మే బి క్వశ్చన్స్ ఆస్క్డ్ ఫ్రమ్ రిగార్డింగ్ దీస్ పర్టికులర్ టాపిక్ ఆల్సో. సో వీ నీడ్ టు డిస్కస్ వెరీ డీటెయిల్లీ అండ్ వెరీ ఈజీ సబ్జెక్ట్ అనమాట. సో ఈ వన్స్ కాంప్లిమెంట్ టూస్ కాంప్లిమెంట్ అనేది చాలా చాలా ఈజీ, ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే వన్స్ కాంప్లిమెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం, దెన్ నెక్స్ట్ టూస్ కాంప్లిమెంట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్, ఫస్ట్ ఏం చేద్దాం, వన్స్ కాంప్లిమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ అని హెడింగ్ పెట్టుకోండి. ఓకేనా? వన్స్ కాంప్లిమెంట్. సో మనం ఏంటంటే ఏదైనా సరే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లా ప్రతి ఒక్కటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా మనం దేన్ని కూడా మిస్ చేయొద్దు. అందుకోసమే మనం ప్రతిదీ కూడా క్లాసెస్లో ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటాం. సో వన్స్ కాంప్లిమెంట్ మరి ఏంటి సార్? వన్స్ కాంప్లిమెంట్ అంటే మనకి నెంబర్స్ అనేది బైనరీ బిట్స్ ఇస్తారనమాట. క్వశ్చన్ ఎలా ఇస్తాడు? బైనరీ బిట్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఫైండ్ ద వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్, ఫైండ్ ద వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ బైనరీ బిట్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1100 1010 ఇలా ఇస్తాడు. అంటే వాడే బైనరీ బిట్స్ మనకి ఇస్తారనమాట. ఇచ్చేసి ఫైండ్ ద వన్స్ కాంప్లిమెంట్ అంటాడు. ఈ ఇచ్చిన క్వశ్చన్కి వన్స్ కాంప్లిమెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? రైట్, ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాను, ఇచ్చింది ఇచ్చినట్టు రాసుకోండి. వన్స్ కా 1100 1010 ఇది. ఇప్పుడు దీనికి మనం వన్స్ కాంప్లిమెంట్ కనుక్కోవాలి. వన్స్ కాంప్లిమెంట్ కనుక్కోవాలంటే ఏం లేదు, నాకు సింపుల్గా వన్ ఉన్న కాడ జీరో సబ్స్టిట్యూట్ చేయి, జీరో ఉన్న కాడ వన్ సబ్స్టిట్యూట్ అంటే ఇన్వర్స్ అనమాట. వన్స్ కాంప్లిమెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇన్వర్స్. దేనికి ఇన్వర్స్ అంటే వన్ ఉన్న కాడ జీరో రాయి, జీరో ఉన్న కాడ వన్ రాయి. చూడు, వన్ ఉంది ఏం రాయాలి? జీరో రాయాలి. వన్ ఉంది ఏం రాయాలి? జీరో రాయాలి. జీరో ఉంది ఏం రాయాలి? వన్ రాయాలి. జీరో ఉంది ఏం రాయాలి? వన్ రాయాలి. అవునా కదా? ఆపోజిట్ ఏంది? వన్స్ కాంప్లిమెంట్ అంటే డెడ్ ఈజీ ఆపోజిట్. సో వన్ ఉంది ఏం రాయాలి? జీరో రాయాలి. మరి ఇక్కడ జీరో ఉంది, వన్ రాయి. ఇక్కడ వన్ ఉంది, జీరో రాయి. ఇక్కడ వన్ ఉంది, జీరో రాయి. ఇక్కడ జీరో ఉంది, వన్ రాయి. సో ఇప్పుడు నాకు ఆన్సర్ ఏంటిది? సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 0 0 1 1 0 1 0 0 1. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. అంటే వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏం చేస్తారన్న, సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటిది? జీరో ప్లేస్లా వన్ సబ్స్టిట్యూట్ చేయాలి, వన్ ప్లేస్లా జీరో సబ్స్టిట్యూట్ చేయాలి. దీనే మనం వన్స్ కాంప్లిమెంట్ అంటాం. ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. వన్స్ కాంప్లిమెంట్ ఏంటంటే సింపుల్గా జీరో ప్లేస్లో వన్ సబ్స్టిట్యూట్ చేయి, వన్ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయి. సో ఇంకో క్వశ్చన్ చేయండి. ఏదైనా సరే మీకు నచ్చిన వాల్యూస్ ఏమని తీసుకోవచ్చు. 0 0 0 0 1 1 1 0 1 0 ఎంత పెద్దదని ఇవన్నీ. సో దీనికి మనకి ఫైండ్ ద వన్స్ కాంప్లిమెంట్ అంటాడు వాడే క్వశ్చన్లో. ఫైండ్ ద వన్స్ కాంప్లిమెంట్, వన్స్ కాంప్లిమెంట్, వన్స్ కాంప్లిమెంట్ అని చెప్పి వాడే మనల్ని అడుగుతాడు. సో మరి ఎలా కనుక్కోవాలి సార్ ఈ వన్స్ కాంప్లిమెంట్ అంటే? నేను సింపుల్గా ఒక ట్రిక్ చెప్పాను. ఏమని చెప్పాను? జీరో ఉన్న ప్లేస్లో వన్ సబ్స్టిట్యూట్ చేయి, వన్ ఉన్న ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయి. దట్స్ ఇట్, అయిపోయింది. వన్ ఉన్న ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయి. ఓకేనా? సో మీరు అలానే ఇప్పుడు ఏ యాజ్ టీజ్గా చేస్తే దీన్ని బట్టే మనకు టూస్ కాంప్లిమెంట్ కూడా వస్తుంది. అందుకే వన్స్ కాంప్లిమెంట్ నువ్వు పర్ఫెక్ట్ నేర్చుకుంటే టూస్ కాంప్లిమెంట్ కూడా వస్తుంది. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాసుకున్నాను, ఏమిచ్చిండు? 0 0 0 1 1 1 0 1 0 ఇచ్చిండు. డైరెక్ట్ ఏం చేయమని చెప్పాను నేను? వన్స్ కాంప్లిమెంట్ అంటే జీరో ప్లేస్లో వన్ సబ్స్టిట్యూట్ చేయి, వన్ ప్లేస్లో జీరో. సో 1 1 1 0 0 0 1 0 1 అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ క్వశ్చన్కి వన్స్ కాంప్లిమెంట్ అంటే ఆన్సర్ ఎంత రానా? 1 1 1 1 0 0 0 1 0 1. అంటే ఏం లేదు, వన్స్ కాంప్లిమెంట్ అంటే జీరో ఉన్న దగ్గర వన్ సబ్స్టిట్యూట్ చేయి, వన్ ఉన్న దగ్గర జీరో సబ్స్టిట్యూట్ చేయి. ఇంకో క్వశ్చన్ చేద్దాం, నీకు ప్రాక్టీస్ కోసం ఉంటుందని చెప్పి చెప్తాను. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్ చేద్దాం. ఇక ఎంత పెద్ద క్వశ్చన్ అని ఇవ్వండి. 1 0 0 1 1 0 0 1 0 0 0 1 1 1 0 0 0 పాయింట్లలో ఇవ్వని, నో ప్రాబ్లం. 0 0 1 0 0 ఇంత పెద్ద క్వశ్చన్కి ఇచ్చిన ఫైండ్ ద వన్స్ కాంప్లిమెంట్ అంటే సింపుల్గా వన్ ఉన్న ప్లేస్లో జీరో, జీరో ఉన్న ప్లేస్లో వన్. సో ఏమైంది? 0 1 1 0 0 1 1 0 1 1 1 0 0 0 1 1 1 పాయింట్ టు పాయింట్ నా మళ్ళీ పాయింట్లలో ఎటువంటి చేంజ్ ఉండదు. సో తర్వాత 0
వన్ వన్ జీరో వన్ వన్. చూసారా ఎంత పెద్దది ఇచ్చినా సరే మీరు వన్స్ కాంప్లిమెంట్ అంటే మీ మైండ్లో గుర్తుంచుకోవాల్సింది, జీరోస్ అన్ని కూడా వన్స్ లాగా రాయాలి, వన్స్ అన్నిటిని కూడా జీరోస్ లాగా రాయాలి. దట్స్ ఇట్. దిస్ ఈస్ ద కంప్లీట్ కాన్సెప్ట్ అబౌట్ వన్స్ కాంప్లిమెంట్. దెన్ నౌ ఐమ్ ఎంటర్ ఇన్ టు టూస్ కాంప్లిమెంట్ అనమాట. వన్స్ కాంప్లిమెంట్ అర్థమైతేనే టూస్ కాంప్లిమెంట్ అర్థమైంది నానా. సో టూస్ కాంప్లిమెంట్ డైరెక్ట్ క్వశ్చన్ అంటాడు. సో ఫైండ్ ద టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ ద గివెన్ బైనరీ బిట్స్ అంటాడు, అంతే టూస్ కాంప్లిమెంట్. ఓకేనా, వన్స్ కాంప్లిమెంట్ తర్వాత నెక్స్ట్ ఏందన్నా టూస్ కాంప్లిమెంట్ అనమాట. రాసుకోనమ్మా టూస్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్. ఓకే రైట్. మరి ఈ టూస్ కాంప్లిమెంట్స్లా ఎలా చేస్తామంటే మనకు వన్స్ కాంప్లిమెంట్ అర్థమైతే టూస్ కాంప్లిమెంట్ అర్థమవుతుంది. చూడాలి, ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమవుతుంది. ఫైండ్ ద టూస్ కాంప్లిమెంట్ ఆఫ్, ఫైండ్ ద టూస్ కాంప్లిమెంట్ ఆఫ్, టూస్ కాంప్లిమెంట్ ఆఫ్, ఫైండ్ ద టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ 101001 అనుకోండి. దీనికి మనం టూస్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, అవునా కదా? రైట్. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే టూస్ కాంప్లిమెంట్ కనుక్కోవాలంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి దానికి వన్స్ కాంప్లిమెంట్ కనుక్కోవాలి. వన్స్ కాంప్లిమెంట్ను కనుక్కోవాలి. ఆల్రెడీ మనం వన్స్ కాంప్లిమెంట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే, సో లెఫ్ట్ మన రైట్ టు లెఫ్ట్ వస్తాం కదా, సో రైట్ మోస్ట్ డిజిట్ అంటాం, దాన్నే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ కూడా అంటాం, లేదా రైట్ మోస్ట్ బిట్ దగ్గర ప్లస్ వన్ యాడ్ చేస్తాం. ఈ రెండు కనుక చేస్తే టూస్ కాంప్లిమెంట్ అయిపోద్ది. ఎగ్జాంపుల్ ఎలా చేయాలని చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలి, టూస్ కాంప్లిమెంట్ అంటే ఏం చేయాలి, ఇచ్చిన దానికి ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ చేయాలి. చేసిన తర్వాత రైట్ టు మోస్ట్ బిట్, ఇటు 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 లెఫ్ట్ ఇటు రైట్ కదా, ఈ రైట్ మోస్ట్ బిట్కి ప్లస్ వన్ యాడ్ చేయాలి. క్యారీ వస్తే నెక్స్ట్ దానికి ఎలా యాడ్ చేయాలని కూడా చెప్తాను. ఓకేనా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం నాన్న. 101001 ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, టూస్ కాంప్లిమెంట్ కనుక్కోవాలంటే దానికి వన్స్ కాంప్లిమెంట్ కనుక్కోవాలి. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఏమని చెప్పాను, జీరో ఉన్న దగ్గర వన్ సబ్స్టిట్యూట్ చేయి, వన్ ఉన్న దగ్గర జీరో సబ్స్టిట్యూట్ చేయి. సో 0 1 0 1 1 0 అయిపోయింది. ఇది ఆన్సరా? కాదు. ఏం చేయాలి ఇంకా మనం, రైట్ మోస్ట్ బిట్, ఇక ఏదైతున్నా ఇది ఇటు రైట్ కదా ఇటు లెఫ్ట్ కదా, దీన్ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ కూడా అంటాం. ఏమంటాం, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని కూడా అంటాం. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం. సో దానికంటే మీరు గుర్తుపెట్టుకునేది అంటే రైట్ సైడ్కున్న దానికి ప్లస్ వన్ యాడ్ చేయాలి. ఏం చేయాలన్నా, ప్లస్ వన్ యాడ్ చేయాలి. కథం అయిపోయింది. 0 + 1 ఎంత, 1. సో రిమైనింగ్ యాస్టిస్ రాసుకోవడమే, 1 1 0 1 0 అయిపోయింది. సో దిస్ ఈస్ ద టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ గివెన్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏమి ఇచ్చినానా, 101001కి టూస్ కాంప్లిమెంట్ వచ్చేసరికల్లా మనకు ఆన్సరు 0 1 0 1 1 1. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా, అర్థమైంది కదా నాన్న? ఏం లేదు, టూస్ కాంప్లిమెంట్ అంటే ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ చేయాలి. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి, జీరోస్ ఉన్న ప్లేస్లో వన్ సబ్స్టిట్యూట్ చేయాలి, వన్ ఉన్న ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయాలి. దాని తర్వాత ఏదైతే రైట్ మోస్ట్ బిట్ ఉంటుందో దానికి వన్ యాడ్ చేయాలి ఈ పొజిషన్లో. ఇంకో క్వశ్చన్ కూడా చేద్దాం. ఒకవేళ 2 1 వస్తే ఏంటి సార్ అని డౌట్ కూడా ఉంటుంది కదా, ఇందుకోసమే. సో నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నాను నేను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 0 0 1 ఉంది నాన్న, 1 1 ఉంది. ఫైండ్ ద టూస్ కాంప్లిమెంట్ అన్నాడు అనుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనం టూస్ కాంప్లిమెంట్ కనుక్కోవాలి. ఓకేనా, చేద్దాం. సో చేయాలా, ప్రాక్టీస్ చేయాలి మీరు. ఓకే, సో 1 1 0 చేద్దాం. 1 1 0 0 ఫైండ్ ద టూస్ కాంప్లిమెంట్ ఈ క్వశ్చన్కి. రైట్, ఫస్ట్ ఏం చేయాలి, వన్స్ కాంప్లిమెంట్ చేయాలి. అంటే 0 ఉన్న ప్లేస్లో 1, 1 ఉన్న ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, 1 1 అయిపోయింది, వన్స్ కాంప్లిమెంట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, వన్స్ కాంప్లిమెంట్ అయిన తర్వాత రైట్ మోస్ట్ బిట్, ఏదో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కో దానికి 1 యాడ్ చేయాలని చెప్పాను. దీనికి 1 యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి నాన్న, 1 + 1 అంటే 2 1 రాయొద్దు నాన్న. ఓకేనా, 1 + 1 అంటే 0 with carry 1 అనమాట. సో ఇక్కడ మనం బైనరీ దగ్గర ఏదైతే నేర్చుకుంటామో 1 + 0 అంటే ఇక్కడ 1 వస్తుంది. కానీ అదే మనకి 1 + 1 అంటే ఏం చేయాలంటే 0 with carry forward 1, పక్క దానిపైన 1 సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో అది చాలా మందికి తెలియదు, వాళ్ళు చేసే మిస్టేక్. 1 + 1 అంటే 2 1 వేస్తారా, అలా వేయొద్దు. ఓకేనా, 1 + 1 అంటే ఏంటిది, 0 with carry 1, పక్కదానికి 1 అన్నమాట. మళ్ళీ 1 + 1, 0 with carry 1. సో 0 + 1 1, 0 కు 0 అయిపోయింది. సో ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్కి, ఈ పర్టికులర్ క్వశ్చన్కి టూస్ కాంప్లిమెంట్ వచ్చేసరికల్లా ఇది అనమాట. ఓకేనా, చూసారా ఎలా చేంజ్ అయిపోయిందో. అంటే
చాలా మంది స్టూడెంట్స్ కూడా ఏం చేస్తారంటే కాన్సెప్ట్ నేర్చుకోకుండా ఏదో షార్ట్ కట్స్ అని అదని ఇదని చెప్పి ఫాలో అవుతారు. బట్ అన్నిసార్లు షార్ట్ కట్స్ అనేది వర్కౌట్ కాదు, దే మే బి ఫెయిల్ సమ్ సిచ్యువేషన్స్. సో అందుకోసమే మనం కాన్సెప్ట్ కనుక నువ్వు పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఎలాంటి క్వశ్చన్ అని వచ్చేసారా, ఇప్పుడు మనం టూస్ కాంప్లిమెంట్ లో టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసాం. ఒకటేమో డైరెక్ట్ ఏంటిది, వన్స్ కాంప్లిమెంట్ చేసిన తర్వాత జీరోకు వన్ యాడ్ చేస్తే జీరో ప్లస్ వన్ గాట్ వన్ అంటాం. కానీ మరి వన్ ప్లస్ వన్ యాడ్ చేసినప్పుడు సిచ్యువేషన్ ఏంది, టూ వన్ రాస్తారు అందరు. కానీ అలా రాయొచ్చా? నో నో, నాట్ ఎట్ ఆల్. అలా రాయదు. ఏం చేయాలన్నా, వన్ ప్లస్ వన్ అంటే జీరో విత్ క్యారీ వన్, పక్క దాని కింద వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వన్ ప్లస్ వన్ ఎంత, జీరో విత్ క్యారీ వన్, జీరో ప్లస్ వన్. ఇంకో క్వశ్చన్ కూడా సాల్వ్ చేద్దాం, మీ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అయిపోద్ది. ఓకేనా? సో జీరో వన్ జీరో వన్ జీరో జీరో వన్ జీరో. ఓకేనా? ఫైండ్ టూస్ కాంప్లిమెంట్. ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఫైండ్ టూస్ కాంప్లిమెంట్ అని చెప్పి క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే ఎగ్జామినేషన్లో ఏం చేయాలన్నా, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, వన్స్ కాంప్లిమెంట్ చేయాలి. అంతే కదా, ఇచ్చిన క్వశ్చన్కి ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటిది, జీరో ఉన్న ప్లేస్లో వన్ను, వన్ ఉన్న ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయి. వన్ను జీరో, వన్ను వన్ను జీరో వన్ అయిపోయింది. ఇది వన్స్ కాంప్లిమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, వన్స్ కాంప్లిమెంట్ అయిన తర్వాత రైట్ మోస్ట్ బిట్కి ఏది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఉందో దానికి మనం వన్ అనేది యాడ్ చేయాలి. అవునా కదా? రైట్, సబ్స్టిట్యూట్ చేయాలి. వన్ ప్లస్ వన్ అట్ టూనా? కాదు, జీరో విత్ క్యారీ వన్. వెరీ గుడ్, జీరో ప్లస్ వన్ వన్. ఇంకా మిగతాన్ని యాజ్ ఇట్ ఇస్ రాసుకోవడం, వన్ వన్ జీరో వన్ జీరో వన్ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్. టూస్ కాంప్లిమెంట్ ని బ్రెయిన్ లోనే చేయొచ్చు. ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ చేసి దాని తర్వాత ప్లస్ వన్ యాడ్ చేయాలన్నమాట. ఇది నాన్న కంప్లీట్ గా వన్స్ కాంప్లిమెంట్ యాజ్ వెల్ యాజ్ టూస్ కాంప్లిమెంట్ యొక్క కంప్లీట్ అనమాట. దీని నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో మన ఇంకా మన కిరణ్ స్టడీస్ యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది నాన్న కిరణ్ స్టడీస్ అని. మీకు కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్స్ అయినా సరే, మీకు ఆల్ రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి కంప్లీట్ కోచింగ్ అనేది బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు అదే టెక్నీషియన్ గ్రేడ్ వన్ మీరు కనుక ప్రిపేర్ అవుతారు అనుకో, టెక్నీషియన్ గ్రేడ్ వన్కి సంబంధించి దానికి సంబంధించింది కూడా కంప్లీట్గా మీకు బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు కూడా కోర్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. మీకు మీరు ప్లేస్టోర్కి వెళ్ళేసి కిరణ్ స్టడీస్ అని, ప్లేస్టోర్కి వెళ్ళేసి కిరణ్ స్టడీస్ అని ఎంటర్ చేసినా మీకు మన యాప్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. లేదంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి మీరు వన్ ఇయర్ ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. లేదు సార్ నా మాకు ఓన్లీ కోర్ సబ్జెక్ట్స్ కావాలి, ఏది టెక్నీషియన్ గ్రేడ్ వన్ సంబంధించి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్ట్ కావాలి, యాజ్ వెల్ అస్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ కావాలన్నా కోర్ సబ్జెక్ట్ సంబంధించి రెండు సబ్జెక్ట్ సంబంధించి కూడా మన దగ్గర కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నాన్న. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీద రెండు అవైలబుల్ ఉంది కాబట్టి, సో లేట్ చేయకుండా వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదా ప్లేస్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు అందులో అందుబాటులో ఉండడం జరుగుతుంది అనమాట. ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ గురించి కావాలనుకుంటే కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్ అమ్మా. సో నెక్స్ట్ క్లాస్లో ఇక దీంతో మనకి వేరియస్ డేటా రిప్రజెంటేషన్ కంప్లీట్గా అన్ని నేర్చుకున్నాం. సో కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ క్లాస్లో కొత్త టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ అమ్మా. ఇది పెయిడ్ వీడియోనే, ఇది ఏదైతే చాలామంది స్టూడెంట్స్ పే చేశారో ఆ వీడియోని మీకు యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా వెంటనే కోర్సులో జాయిన్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు బ్రదర్. థ్యాంక్ యూ.